తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతో పాటు పార్టీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికలపై ఆయన చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేపు నాగ్పూర్లో జరగనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు నామినేటెడ్ పదవులతో పాటు 6 గురిని మంత్రివర్గంలో తీసుకునే విషయంపైన రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. 6 ఎమ్మెల్సీ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటన్నిటిపైన రేవంత్ రెడ్డి రేపటి ఢిల్లీ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఇటు కానీ ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీని కలిసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో ఏ అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉందంటారు? మొత్తానికి మొదటిసారిగా కూడా ఇటు ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రధానమంత్రిని మర్యాద పూర్వకంగా కూడా ఈరోజు సాయంత్రం 4:30కు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇటు విభజనకు సంబంధించిన హామీలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఇటు ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీరిద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా 2013కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటు విభజన హామీలకు సంబంధించి కూడా స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇప్పటికే హామీలు ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూడా ఇటు ప్రధాని మోడీపై కూడా ఒత్తిడి చేయలేదనేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దుమ్మెత్తిపోస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా 4:30కు సమావేశం కాబోతున్నారు ప్రధానమంత్రి మోడీతో. ఈ నేపథ్యంలో ఈ విభజన హామీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు రాష్ట్రంలోనే ఏదేని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని ముందు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అగ్రనాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ని కూడా ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గం సంబంధించి కూడా ఇప్పటికే 11 మంది మంత్రులను తీసుకున్న నేపథ్యంలో ఇంకా 6 గురికి మంత్రివర్గంలో చోటు ఉన్న నేపథ్యంలో కూడా ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఒక్క మంత్రి కూడా మంత్రివర్గంలో లేరు. దీనికి సంబంధించే ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో కూడా పార్లమెంట్ ఎన్నికలకు లోపే మంత్రివర్గ విస్తరణ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించే ఇటు మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపైన కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు రేపు నాగపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ సభలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ సభకు హాజరై రేపు రాత్రి లేదంటే ఎల్లుండి తిరిగి రాష్ట్రానికి మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.